నమస్తే. 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 లారీ ఎవరో చెప్పరా? చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్. నా పేరు రాజనాల, మిత్రాకి మాస్టర్. పేరు ప్రకాష్, మిత్రా గారికి పిఏని. మీరు నా గురించి మన పోలీసులు ఎవరు చెప్పలేదా? ఏమయ్యా, కొత్తగా వచ్చిన ఎస్ఐ గారికి స్టేషన్ లో తుపాకుల స్టాక్ దగ్గర నుంచి సిటీలో బిగ్ బాసుల వరకు లిస్ట్ చెప్పక్కర్లేదా? చూడండి సార్, నా పేరు మిత్ర. ఊళ్ళో వాళ్లంతా నన్ను పెద్ద మనిషి అంటారు, నా స్టాఫ్ అంతా దేవుడు అంటారు, మీ పోలీసులు మాత్రం స్మగ్లర్ అంటారు. వచ్చిన పనేమిటి? మీ మనసులో ఏముందో వారి చెప్పు బాబు. అయ్యో పెద్దవారు, మీరు నిలబడే మాట్లాడుతున్నారేమిటి? కూర్చోండి కూర్చోండి మాస్టరు. నువ్వు కూర్చో బాబు. వారు కూర్చోమనకుండా నేను కూర్చుంటే వారి గౌరవాన్ని తగ్గించిన వాడిని అవుతాను రాజనాల గారు. కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. చెప్పండి. ఏం లేదు ఎస్ఐ గారు, నాకు 100 లారీలు ఉన్నాయి. వాటిల్లో అవేవో గంజాయి మొక్కలు, గంధపు చెక్కలు వేస్తూ తిరుగుతూ ఉంటాయి. ఆ విషయం మీ పోలీసులందరికీ తెలుసు. తెలిసినా పాపం ఎవరు అడగరు, అడిగినా పాపం ఎవరు బతకరు. మీ పోస్ట్కి గవర్నమెంట్ 3,000 జీతం ఇస్తే నేను 30,000 ఇస్తుంటాను. పండగలకి పబ్బాలకి మీలాంటి గెస్ట్లకి నా రెస్ట్ హౌస్లో మీ టేస్ట్లకు తగ్గట్టుగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటాను. బాగుందండి, చాలా బాగుంది. అదేమిటో, నేను కూడా మీట్ అయిపోయి ఎంత పని చేస్తానో అంతే జీతం తీసుకుంటుంటాను. రెగ్యులర్గా మీలాంటి గెస్టులకి నా రెస్ట్ హౌస్లో నా టేస్ట్కి తగ్గట్టుగా లాటరీ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటాను. నాకు ఇంతకు ముందు 8 ట్రాన్స్ఫర్లు అయ్యాయి, ఇది 9వది, 10వ దానికి కూడా సిద్ధమే. చేచే, మా దేవుడు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ లాంటి చిన్న చిన్న పనులు చేయరు. చూడన్న, నీ తండ్రి లాంటి వాణ్ణి, నా మాట విను. నువ్వు పట్టుకున్నది 3 లారీలు, అందులో బాబుకు పోయేదేముంది, నీకు వచ్చేదేముంది? కాకపోతే బాబు ఫీల్ అయ్యేది ఏమిటంటే, నిన్నులా వదిలేస్తే రేపు నిన్ను చూసి 4 ఆఫీసర్లు బయలుదేరతారు. నోటుతో పోయేదానికి తూట దాకా ఎందుకు? బాబు చెప్పినట్టు చేసి చెయ్యకపోతే నీ ఆవిడ్ని విధవం చేస్తాను. నీలాంటి వాడికి అవకాశం ఇవ్వకూడదని నేను పెళ్లి చేసుకోలేదు. అయ్యో పాపం, రేపు అడవడానికి కూడా ఎవరు లేరన్నమాట. గాడ్ బ్లెస్ యూ. ఏం కావాలి సార్? టీయా కాఫీయా? అది తర్వాత తాగి పెడతాను, ముందేదైనా తెచ్చుకో, తిని పెడతాను. ఏం తెచ్చుకోమంటారు సార్? సమోసాలా? ఏ, అది సరదా పడుతున్నావా? సరే తెచ్చుకో, తిని పెడతాను. చూడండి సార్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఎలా ఉంది సార్? చాలా చండాలంగా ఉంది. ఇదేమిటి సార్? చాలా బాగుందని ఎలా విసిరేశారు? అవును, అలా విసిరేశాను అంటే. అయ్యో ఇదేమిటి, ఇలా కనుగొట్టాను. ఏమండి 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 ఫినిష్, ఇక నువ్వు అయిపోయావరా. ఎందున్న దేవాగడి గురించి ఈ మట్టిగడికి చెప్పకూడదు. పైన దేవాగడి గురించి ఇడికి చెప్పకూడదు. ఆ చిట్టిగా కింద జీబులో బీడి కట్టు మర్చిపోయింది, తెచ్చిపెట్టు. నువ్వు పైకి వెళ్ళి టీ తాగుతూ ఉండు. ఓకే.
నాకు ప్రమోషన్ దొరికింది సార్. అయిపోయాను. నేనేం చేశాను సార్? నన్ను పట్టుకున్నారు, నన్ను వదలండి. దొరక్క దొరక్క దొరక్క, నిన్ను వదిలిపెట్టానా? ఓ మై గాడ్, ఇదేమిటి? ఎస్ఐని పట్టుకుని అలా కొట్టేశాను, కేసు అవ్వదు కదా. అయ్యో, ఈవిడేంటి ఇక్కడ పడుతుంది? ఏమండి ఏమండి? ఓ మై గాడ్, ఓ మై గాడ్, నిన్న కిస్ తో హత్తుకుని ఈ రోజు హ్యాండ్స్ తో ఎత్తుకుని, ఓ ఎంత స్పీడ్ లవ్వో బేబీ. ఇక బాగుండదు, దిగిపోమ్మా. దిగలేదండి, దింపాలి. అదేమిటి? శ్రువ తప్పింది. అల్లుడు గారు, మీరా? అల్లుడా? నేనా? అయితే సరే మామగారు, మీరా? అవును. ఇదేంటి అల్లుడు గారు ఇలా గోడ దూకొస్తున్నారు? గోడ బాగుంది, దూకితే బాగుంటుంది అనిపించింది, దూకాను. ఏమిటో, మీ అమెరికా అలవాట్లే వేరు. వాట్ హ్యాపెండ్ బేబీ? అబ్బాయి అందం చూసి మనసు తిరిగి పడిపోయావా? రౌడీ? రౌడీయా? నేనా? మీరు కాదండి. మరేమో అమ్మా, ఓ రౌడీ నా చేయి పట్టుకున్నాడు, ఈయనేమో వాడిని పట్టుకుని సూపర్ ఇన్ లో బాగా ఉతికేశారు. అప్పుడు ఆ రౌడీ కొట్టిన దెబ్బకి ఈయన ముక్కులోంచి బొట బొట రెండు చుక్కల రక్తం కారిపోయింది. ఓ మై గాడ్, 2 డ్రాప్స్ బ్లడ్. అది చూసి నా కళ్ళు గిరగిరా తిరిగిపోయాయి. అవును, మీ గాయం పోయిందే, ఇట్స్ గాన్. మీరు అమృతాంజన్ స్ట్రాంగ్ వాడతారండి? మీరు నా గురించే మాట్లాడుతున్నారా? మా ఊహ ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంది బాబు అన్నట్టు ఫైటింగ్ లో టైర్ అయిపోయి ఉంటారు. ఏం తీసుకుంటారు, వేడిగానా చల్లగానా? చల్లగానే. అర్థమైంది, కోల్డ్ బీర్. పాలు తప్పితేనే అటువంటి తాగనండి. మా బాబే, మా బాబే, మా బేబీ కూడా అంతే, నీళ్ళు తప్పితే వేరేమీ తాగదు. అంటే మీరిద్దరూ పాలు నీళ్ళ బాగా మిక్స్ అయిపోతారన్నమాట. బేబీ, బాబు పాలు తీసుకురా. సైడ్ ప్లీజ్. ఇవ్వు, తీసుకోండి. ఈడేవడండి బాబు, గేదలాగా వచ్చి పాలు ఇచ్చేస్తున్నాడు. మన ఒంటికి పాలు పెరుగు పడవ. పాలు పెరుగు పడవ బావా, ఈ కేసు ఏదో రాంగ్ నెంబర్ లా ఉందే. నీ ఫేస్ కని రాంగ్ నెంబర్ లాగా కనిపిస్తాయి, నువ్వు ఫోన్ పెట్టి. ఏడినా అల్లు గారు, మీరు తాగుతారా? ఏ మీరు తాగనవరా? అబ్బే బలేవారే, మీరు తాగుతారంటే కూర్చుని కంపెనీ సోడాయా వాటరా? మన కల్తీ మందు పడదు రాయే. తీసుకోండి. థ్యాంక్స్. చీర్స్. చీర్స్. పాలు ఏమిటండి ఇంత పవర్ఫుల్ గా ఉన్నాయి? ఇందులో ఏం కలిపారు? పాలవాడు నీళ్లు కలిపాడు, మేము పంచదార కలిపాం, అంతే. మరి మందు తాగుతున్నట్లు కిక్కెత్తుంది. అమ్మాయి చేతితో ఇచ్చేసరికి మీకు అలా అనిపిస్తుంది అనుకుంటా. తాగండి. నేను లోపలికి వెళ్తాను, అదేదో నువ్వు చూసుకో. ఇదిగో ఇప్పుడే బోర్డర్ లో ఉన్నాడు, నువ్వు ఆర్డర్ లో పెట్టుకో. అదేంటూ అత్తగారిని పెట్టుకుని అలా కొట్టావు? ఈవిడు మీ అత్తగారా? కాదు, మీ అత్తగారు. మా అత్తగారా? ఈడు మాత్రం ఖచ్చితంగా రాంగ్ నెంబరే. నువ్వు ఫోన్ పెడతావా? అందుకంటే బావా అక్కడ పట్టుకుని కొట్టి అత్తగారా అని అడుగుతున్నానంటే అర్థం అవ్వట్లేదు. క్లీన్ గా అర్థమైంది, అమెరికా అల్లుడే. కాకపోతే కాస్త మందు ఎక్కువై మీ అక్కని మనం మంగనుకున్నాడు అంతే. ఆగండి, అమ్మాయి బెడ్రూమ్ లో ఉంది, అటు వెళ్ళండి. బెడ్రూమ్ లో అమ్మాయి ఉందా? నేను వెళ్ళాలా? ఏటి అలన్నీ ఇలా కలిసి వచ్చేస్తున్నాయి. హీరోయిన్ నువ్వు? ఇక్కడ ఇల్లు, అల్లుడు గారు, మీ నాన్న, అదే సంగతే. పోసిన లగాయత్తు అర్థమైపోయింది. బావా నువ్వు మాట్లాడేమిటి? మాట్లాడి చేస్తాను. అల్లుడు గారు మీరు వెళ్ళండి. బాదా తేగ కిక్కెక్కిపోయి ఉన్నాను, ఓ లగా అయితే వేసుకుందాం.
బాబు ఒక్క నిమిషం, కాలు జారితే తీసుకోగలం, కత్తి జారితే తీసుకోలేము. చూడండి ఎస్ఐ గారు, ఈ పూట బాబు మీ చావుకు ముహూర్తం పెట్టాడు. మీరు మాట తప్పి మారూటికొస్తారా, మాట నిలబెట్టుకుని మర్డరైపోతారా? ఏంటి బెదిరిస్తున్నారా? మీకంత ఛాన్స్ లేదు సార్. రాజనాల గారు, గాంధీ గారు ఏమన్నారు? చెడు చూడకు అన్నారు బాబు. తర్వాత ఏమన్నారు? చెడు వినకు అన్నారు బాబు. ఇంకా? చెడు మాట్లాడకు అన్నారు బాబు. చూసావా, నిన్ను చంపటం చెడు గనక వాళ్ళు చూడరు, నీ చావుకేక చెడు గనక వాళ్ళు వినరు. నిన్ను నేను చంపానని చెప్పటం వాళ్లకే చెడు గనక వాళ్ళు మాట్లాడరు. God bless you.